హాయ్ హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ రవి. మీరు చూస్తున్నది ఆర్ కే విలేజ్ డైరీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కర్నూలు మార్కెట్లో ఉల్లి ధర, మిగతా పండల ధరలు ఎలా వెళ్ళాయో చూద్దాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మరోసారి చెప్తున్నాను, ఏమనుకోదండి ఫ్రెండ్స్, అగ్రికల్చర్ ఛానల్ క్లిక్ అవ్వడం చాలా కష్టం. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, కర్నూలు మార్కెట్లో ఈరోజు ధర ఎలా వెళ్ళిందో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, తేదీ వచ్చేసి 15/9/2022 సంబంధించిన రేట్లు ఇవి. అలాగే వేరుశెనకాయ, పుల విత్తనాలు, ఆముదం, వాము, మొక్కజొన్నలు, కందులు, శనగలు, ఉల్లిగడ్డలు, ఎండుమిర్చి, కూరలు, మినుములు, వీటి ధరలు అయితే వచ్చేసాయి మనకి. మనం ప్రధానంగా ఉల్లిగడ్డలే చూసుకుంటున్నాం కాబట్టి ఉల్లిగడ్డలు వచ్చేసి 5241 క్వింటల్ వచ్చాయి. 407 రూపాయలు తక్కువగా వెళ్తే, 718 రూపాయలు మధ్యస్థంగా వెళ్తే, 1159 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. రేట్ అయితే 100 రూపాయలు రేట్ తక్కువ పోయింది. 2000 క్వింటాలు సరిగ్ అయితే ఎక్కువగా వచ్చింది నిన్నటికంటే. అలాగే వేరుశెనకాయ చూసుకున్నట్టయితే 178 క్వింటాలు వచ్చాయి. 3985 రూపాయలు తక్కువగా వెళ్తే, 7712 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. పుల విత్తనాలు వచ్చేసి 70 క్వింటాలు వచ్చాయి. 4298 రూపాయలు తక్కువగా వెళ్తే, 5489 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. ఆముదం వచ్చేసి 450 క్వింటాలు వచ్చాయి. 4509 రూపాయలు తక్కువగా వెళ్తే, 6781 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. అలాగే వాము, మొక్కజొన్నలు ఎటువంటి సరుకు వచ్చలేదు. కందులు వచ్చేసి 4 క్వింటాలు వచ్చాయి. 3200 తక్కువగా వెళ్తే, 5250 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. శనగలు ఎటువంటి సరుకు వచ్చలేదు. ఉల్లిగడ్డలు అయితే మనం ఇందాక చూసుకున్నాం. అలాగే ఎండుమిర్చి, కూరలు, మినుములు ఇవి కూడా ఎటువంటి సరుకు వచ్చలేదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కర్నూలు మార్కెట్కి వచ్చిన సరుకులు, వాటి ధరలు ఇవి. రేపు మరీ కొత్త ధరలతో మళ్ళీ కలుసుకుందాం. ఖచ్చితంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో రైతు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో చూసినందుకు మీ అందరికి కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.